హరే కృష్ణ. సో కాబట్టి అట్లాగో మనం 31 నుంచి 38 వరకు 2 అధ్యాయం 31-38 వరకు అది సకామ కర్మయోగ, అది మనం బాగానే మనం డీటెయిల్గానే కొద్ది చూసుకున్నాము. అయితే మనం 38 నుంచి అది 39 నుంచి 53 వరకు ఇది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ చెప్పుకుంటూ వచ్చే క్రమంలో ఇక్కడ నేను 2 పాయింట్స్ హైలైట్ చేస్తాను. ఇక్కడ సో 38 వరకు ఎట్లాగో సకామ కర్మయోగం అంటే ఫలితాన్ని ఆశిస్తే ఫలితాన్ని ఆశిస్తూ కూడా నీకు మంచి ఆనందం వస్తుంది అంటున్నాడు కృష్ణుడు. అది కృష్ణుడు ఇక్కడ ఏం రికమెండ్ చేస్తున్నాడు, నువ్వు ఫలితం ఆశించకుండా చేయడం మంచిది అంటున్నాడు అని ఇంకో స్టెప్ పైకి ఎక్కిస్తాడు. మనం ఫలితాన్ని ఆశిస్తూ చేస్తే నీకు ఆనందం వస్తుంది, కాకపోతే దానికి సంబంధించిన పుణ్యమో పాపమో కర్మ అడ్డుకుంటుంది. ఆ కర్మ అడ్డుకోవడం వల్ల మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది ఇక్కడికి. మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా చక్రంలోకి మళ్ళీ విరుక్కోవాల్సి వస్తుంది. కానీ కృష్ణుడు ఇక్కడ ఇంకో లెవెల్ పైకి వెళ్ళమంటున్నాడు అర్జునుడిని. అంటే అర్జునుడి ద్వారా మనకు కూడా చెప్తున్నాడు, ఇంకా ఎంతకాలం మనం ఓకేనా, నాకు ఇది చేస్తే ఏమొస్తుంది, నా పిల్లవాళ్ళు ఇంజనీర్ చేస్తే నాకేమొస్తుంది, మా అమ్మాయి అమెరికా యాత్ర చేస్తే ఏమొస్తుంది, లేకపోతే నాకు వాళ్ళ వల్ల నాకు ఏ గౌరవం వస్తుంది, వీళ్ళ వల్ల నాకు ఎటువంటి లాభం వస్తుంది అని మనం అందరం ఉండి దాని తగినట్టుగా మనం అందరం వ్యవహరిస్తూ ఉన్నాము. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, నార్మల్గా లావాదేవీల్లో కావచ్చు, అన్నిట్లో కూడా మనం ఫలితాన్ని ఆశించే చేస్తాం. కానీ ఫలితాన్ని ఆశించేయడం వల్ల లాభం మాకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే మనకి పుణ్యం అంటుకోవచ్చు, పాపం అంటుకోవచ్చు. పుణ్యము పాపం అకౌంట్లో ఎంత వరకు ఉంటుందో అంతవరకు మనం ఇక్కడ జీవించి తీరాల్సిందే. మళ్ళీ మళ్ళీ తిరిగి రావాల్సిందే ఇక్కడ. పుణ్యం ఉంటే పుణ్యం తగినట్టుగా మనకి మంచి స్థానాలు, ఐశ్వర్యము, మంచి పేరు ప్రఖ్యాతులు, అలాంటి జన్మలు వస్తూ ఉంటాయి. పాపం చేసే కొద్ది మళ్ళీ దానికి విరుద్ధంగా ఇక్కడ మళ్ళీ మనకి కరెక్ట్ వస్తూ ఉంటాయి. కానీ మన ఐశ్వర్యం పుట్టిన ప్రతిసారి మళ్ళీ మనం పుణ్యమే చేయం కదా. ఐశ్వర్యం వచ్చినప్పుడు మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ మనం పాపం చేయొచ్చు, లేదా పాపం జన్మలో పుణ్యం చేయొచ్చు. ఇట్లా ఇదే చక్రాల్లో ఇదే యుగాలు ఇదే జన్మలో మనం తిరుగుతూనే ఉన్నాం మనం. అందుకే కృష్ణుడు అర్జునుడిని ఇంకా ఎంతకాలం ఆశించి చేస్తూనే ఉంటావు, దయచేసి నువ్వు నేను నీకు ఒక వండర్ఫుల్గా అద్భుతమైనటువంటి నేను ఇంకొక మార్గం చెప్తాను నీకు ఇప్పుడు. ఈ మార్గం నువ్వు కానీ కొద్దిగా అర్థం చేసుకున్నట్లయితే నువ్వు చేసే చిన్న కార్యమైనా సరే నీకు ఈ కర్మబంధం నుంచి ఇరుక్కోకుండా కొంతవరకు నువ్వు ఉపశమనం పొందుతావు. మనం చేసేదాన్ని బట్టి నేను 10% చేస్తే ఆ 10% నాకు కర్మ అంటది, 20% చేస్తే 20% నాకు అంటర్ పడుతుంది. నేను 50% నేను ఏమి ఆశించకుండా నేను చేసినట్లయితే, లేదా నేను కృష్ణుడు కోసం చేసినట్లయితే, నేను ఎంత వరకు నేను కృష్ణుడు కోసం చేసినట్లయితే, లేదా ఎంత కోసం నేను ఏమి ఆశించకుండా నేను చేసినట్లయితే, నాకు అంత పాప పుణ్య కర్మల అకౌంట్ 0 అయిపోయింది. అదే 2:39 శ్లోకంలో బుద్ధి యోగం అని స్టార్ట్ చేశారు. సో బుద్ధి యోగం అంటే ఏ కార్యమైతే మనం ఏమి ఆశించకుండా లేదా కృష్ణుడు కోసం చేస్తామో దాన్ని బుద్ధి యోగం అంటారు. ఏ కార్యం చేస్తే మనకి పాపము పుణ్యము అంటుకోదు, కానీ పనులైతే వేసుకెళ్తూ ఉంటాం, మన కర్మలైతే వేసుకెళ్తూ ఉంటాం. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారిగా, ఏవైతే మనం అనేకటువంటి ఇక్కడ రోల్స్ ఉన్నాయో, వేషాలు ఉన్నాయో, బాధ్యతలు ఉన్నాయో, అన్నీ చేసుకుని వెళ్తుంటాం. కానీ పాపం అంటుకోదు, పుణ్యము అంటుకోదు. అదే బుద్ధి యోగం అనేది. సో బుద్ధి యోగం అంటే ఒక కొంతమంది ఆచార్యులు దాన్ని భక్తి యోగం కింద చెప్పారు, కొంతమంది ఆచార్యులు దాన్ని నిష్కామ కర్మ యోగం కింద అంచారు. సో రెండు ఒకటే. కానీ భక్తి యోగం అనేది ఇంకొంచెం మనం ఆత్మ సాక్షాత్కారం అయిపోయిన వేగంగా మనం ముందుకడిగేస్తున్నాం, ఎందుకంటే డైరెక్ట్గా మనం కృష్ణుడు కనెక్షన్కి వెళ్ళిపోతున్నాం. నిష్కామ కర్మయోగం అంటే నేనేమి ఆశించకుండానే
సమాజం కోసమో లేదా ఇంకొక వ్యక్తి కోసమో లేకపోతే ఇంకెవరు ఇంకా న్యాయంగాను ధర్మంగాను నేను ఆశించకుండా నా విద్య ధర్మాన్ని నిర్వర్తించడం అన్నమాట. ఇది నిష్కామ కర్మయోగం. భక్తి యోగం అంటే కృష్ణుడి కోసం చేయడం. అంటే రెండింటిలో కూడా నాకంటూ ఏం లేదు ఇక్కడ. ఓకే, నేను రూల్ నా యొక్క విధి ప్రకారంగా నేను ఎవరి నుంచి ఏ లాభం పొందకుండా మంచి అయినా చెడైనా సరే నేను నా ధర్మ నా విధి ధర్మాన్ని నిర్వర్తించడం, ఇది నిష్కామ కర్మయోగం. అదే కార్యం నేను కృష్ణుడి కోసం చేసినట్లయితే అది భక్తి యోగం. అంటే ఈ రెండింటిలో కూడా నేనైతే అలాంటి లాభం ఉంది కాబట్టి నేను చేస్తాను, అలా నష్టం ఉంది కాబట్టి నేను చేయను, ఆ మెంటాలిటీ అయితే నేను లేను ఇక్కడ. అయితే ఈ బుద్ధి యోగాన్ని మనం గమనించినట్లయితే మిగతా 40, 41 చూస్తే కృష్ణుడు ఏమంటాడంటే 40, 41 ఏది ఈ బుద్ధి యోగం ఉంది చూసారా, అంటే ఇది ఈ భక్తి యోగం ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఎంత అంటే స్వల్పమప్యస ధర్మస్య త్రాయతో మహతో భయా 2:40 నువ్వు ఎంత తక్కువలో నువ్వు చేసుకున్నా కూడా ఈ ధర్మాన్ని నువ్వు పాటించినా కూడా అంటే ఈ భక్తి యోగాన్ని నువ్వు పాటించినా కూడా నువ్వు మహత్తరమైన భయాల నుంచి నువ్వు బయటపడతావు. అంటే నేహ విక్రమ నాశోస్తి ప్రత్యో వాయోన విద్యతే స్వల్పమప్యస ధర్మస్య త్రాయతో మహతో భయా. నువ్వు ఈ మార్గాన్ని అనుసరించినట్లయితే ఈ బుద్ధి యోగం లేదా భక్తి యోగాన్ని నువ్వు కానీ ఆశ్రయించినట్లయితే ఆ మార్గం ఇట్లా నువ్వు కొద్దిగా పాటించినా కూడా ఇది కొంతవరకే నీ వల్ల అయినప్పటికీ కూడా నువ్వు చేసిన ఆ చిన్న ఇది కూడా నీకు ముక్తి వైపు అంటే నీకు ఎటువంటి భయాల నుంచి నిన్ను ఏ భయాలు నేను ఇబ్బంది పెట్టకుండా ఆ భయంకర భయాల నుంచి నువ్వు బయటపడతావు. అతిపెద్ద భయంకరమైన భయం ఇక్కడ ఏంటంటే మృత్యువే. సో మృత్యు ఛాయల నుంచి మృత్యు యొక్క అది 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 ఇచ్చేటువంటి భయాల నుంచి మనం క్రమక్రమంగా మనం బయటపడగలం ఏది కొద్దిగా పాటించడం కూడా. అలాగే ఇంకోటి కూడా చెప్పారు 41 ఈ భక్తి యోగాన్ని అదే ఈ బుద్ధి యోగాన్ని కానీ ఫాలో అయినట్లయితే నీ మనసు కూడా ఒకవైపుకే ఫోకస్ అవుతుంది. వ్యవసాయాత్మిక ఏకేహ పూర్ణంద ఎందుకంటే ఫోకస్ అంతా కూడా కృష్ణుని ఎట్లా తృప్తిపరచాలి, గురువుని ఎట్లా తృప్తిపరచాలి, వాళ్ళకు అనుగుణంగా మనం ఎలా వ్యవహరించాలి, వాళ్ళు చెప్పినట్టుగా మనం ఎంతవరకు మనం చేయగలుగుతాం, చేయడానికి మనం ప్రయత్నించాలని మన అన్ని పనులు అన్ని అలవాట్లు అన్ని వ్యవహారాలన్నీ కూడా కృష్ణుడు తగినట్టుగా గురువు చెప్పినట్టుగా ఆ గురు పరంపర ఆచార్యులు చెప్పిన ఆదేశ ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు మనసంతా మన బుద్ధి కూడా ఒకటే మీద వెళ్తుంది అన్నమాట. అంటే కృష్ణుడు గురువు లేదా శాస్త్రాల యొక్క ఆదేశాల మేరకు మన మనసు వెళ్తుంది. కానీ ఎవరైతే ఈ భక్తి యోగంలో లేకుండా మిగతా అనేక మార్గాల్లో ఉంటారో అనేక ధర్మాలు వాళ్ళు బహుశాకాహనంతస్య బుద్ధ యోగ వ్యవసాయం వాళ్ళ బుద్ధి ఎందుకంటే ఫోకస్ లేదు. ఒకసారి ఇది కావాలంటారు, ఒకసారి అక్కడికి వెళ్తారు, ఒకసారి ఈ దేవత దగ్గరికి వెళ్తారు, ఒకసారి అది కరెక్ట్ అనుకుంటారు, ఒకసారి అది కాదు నాకు ఇది మేలు అనుకుంటారు, అంతా కూడా గందరగోళం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు నమ్మడానికి కానీ వాళ్ళకి ఇది నిర్దిష్టమైనటువంటి మార్గం ఇది అని అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేదు. బహుశాకాహరంతో కానీ భక్తి యోగంలో అదే బుద్ధి యోగంలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి ఒక గోల్ ఏర్పడిపోయింది, కృష్ణుని ఎలా తృప్తిపరచాలి, గురువుని ఎట్లా తృప్తిపరచాలి, ఏం చేస్తే గురు ఇంకా ఆనందపడతారు, ప్రభుపాదులు వారు ఇంకా ఆనందపడతారు. మనం ఒక రోజు మనం ఎర్లీ మార్నింగ్ లేచి జపం చేస్తూ ఉంటే ఈరోజు నిజంగా కృష్ణుడు ఎంత ఆనందపడి ఉంటాడు మనం లేచి, మనకు చాలా కష్టంగా ఉంది నిజంగా మనం అంత రోజులు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, కానీ మన కృష్ణుడు సంతోషపడ్డాడు కదా, అక్కడ ప్రభుపాద సంతోషపడ్డాడు కదా, సో గురు పరంపర సంతోషపడుతుంది కదా, కాబట్టి నేను చేస్తున్నాను. అని నేను జపం చేసేది నాకు ఇంతకంటే ఇంకా ఎక్కువ ఆస్తులు కావాలా, ఇంతకంటే నాకు ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కావాలా, ఇంతకంటే నాకు ఎక్కువ గొప్ప గొప్ప స్థానాలు కావాలి, అది చేయట్లేదు. అలా కానీ కలిసి అలా ఆశించి కానీ చేసేటే అత్యంత సకామ కర్మయోగం కింద కలిపింది. ఎందుకంటే ఆశించి చేస్తున్నాం అది. అదే మనం లేదు కృష్ణ ఇది చేస్తే కృష్ణుడు తృప్తి పడ్డాడు కదా, ఇది చేస్తే ప్రభుపాదుడు తృప్తి పడ్డాడు కదా, ఆనందపడ్డాడు అండి,
అని వాళ్ళ ఆనందం కోసం మనం చేసేది, నాకడే ఆనందం లేదు వాళ్ళ ఆనందం కోసం చేస్తున్నాడు, ఇదంతా కూడా భక్తి యోగం చెప్పి వెళ్ళిపోయింది. నిష్కామ, నాకే ఇక్కడ ఏ కామం నాకు లేదు, నాకు ఏ కోరిక లేదు ఇక్కడ. సో మనకి క్లియర్ అయిపోయింది మనకి కూడా. అదే అది కాకుండా అది లేదనుకోండి, అంటే మనకి ఆ గమ్యం లేదనుకోండి, ఆ గోల్ లేదనుకోండి, అప్పుడేమైంది, ఒకటే గోల్, నేనట తృప్తిపరచాలి, నేనట తృప్తిపడాలి, నా వాళ్ళని తృప్తిపరచాలి, వాళ్ళని ఎలాగా వాళ్ళందరినీ కూడా నా వైపు ఆకర్షించుకోవాలని చెప్పేసి బహుశాకాహనం తెలిసి వాళ్ళకి ఒకటి ఏం చేయాలా, వీళ్ళకి ఏం చేయాలా, ఆమెకి ఏం చేయాలా, వీళ్ళందరికీ నా బాస్కి ఏం చేయాలి, అంతా ఏమైందంటే, లేదా ఇది అదే ఈ దేవతలకు ఏం చేయాలా, మా మా కులదేవతలకు ఏం చేయాలా, గ్రామ దేవతలకు ఏం చేయాలా, బహుశాకాహనం తెలిసి అది 42. సో ఎటువంటి వాళ్ళు ఈ బహుశాకహనం తస్య, ఎందుకో అట్లా బహు విధాలుగా ఈ మనసు ఎందుకు వెళ్తుంది, లేదా బహు విధాలుగా ఈ బుద్ధి ఎందుకు వెళ్తుంది అనుకుంటే మాత్రం అది 42, 43 మనం చూస్తే, ఎందుకంటే వాళ్ళకి అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి, స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మ, అధికారము, ఇటువంటి కోరికలు వాళ్ళు ఆశిస్తున్నారు కాబట్టి ఆశ ఆ కోరిక తగినట్టుగా వేదాల్లో కూడా చాలా అలంకృతమైనటువంటి కొన్ని వాక్యాలు ఉన్నాయన్నమాట. ఎస్, కరెక్టే, స్వర్గలోకానికి పోవాలి మనం, ఉత్తమ జన్మ కావాలి మనకి, అధికారం ఉంటే ఇంకా మనం అనుభవించవచ్చు అని అలాంటి మధుర వాక్కులకి మనం ఆకర్షితులైపోవడం వల్ల, అలాంటి విషయాల పట్ల మనం ఇంకా ఇంకా అనురక్తులు అవడం వల్ల, అతిగా అనురక్తులు అవడం వల్ల, అంటే అది కావాలంటే ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, ఎన్ని ఎప్పుడు నేను ఉపవాసం ఉండాలి, ఎలా నేను ఉపవాసం ఉండాలి, నేను ఏ ఎవరో నేను కలవాలి, ఏ పుణ్యక్షేత్రాలు నేను దర్శించుకోవాలి, ఏ మాసం నేను, జస్ట్ ఒక పొజిషన్ కోసమో లేకపోతే ఒక స్వర్గలోక ప్రాప్తికో, వీళ్ళంతా ఎవరంటే అల్ప జ్ఞానవంతులు అంట భగవద్గీత ప్రకారం, కృష్ణ ప్రకారం. సో వేదాల్లో ఇవే ద బెస్ట్ థింగ్స్, ఇంతకంటే ఇంక ఉన్నతమైనవి లేవు. వీటికి విపరీతంగా ఆకర్షులైన వాళ్ళకి మనసు బుద్ధి స్థిరంగా పోదంట. ఎవరికి స్థిరంగా పోతుందంట, వ్యవసాయత్మక బుద్ధి ఎవరికి ఉంటుంది అంటే, ఎప్పుడైనా సరే ఏమైనా సరే ఎన్ని వచ్చినా ఎన్ని రాకపోయినా లాభమైనా నష్టమైనా నేను కృష్ణ తృప్తిపరచడమే నా జీవిత గమ్యం, ప్రభుబాధం తృప్తిపరచడమే నా జీవిత గమ్యం, ఏదైనా లేకపోతే నా దీక్షా గురువు తృప్తిపరచడమే నా యొక్క అని కనిపెట్టుకుంటే ఇంకా అంటే ఫోకస్ అంతా ఒకదాని మీద కలుగుతుంది, ఒకరి మీద కలుగుతుంది. అప్పుడు మనసు కూడా గందరగోళం పడదు, ఇంద్రియాలు కూడా గందరగోళం పడదు, ఇనిషియల్గా కొంత ఇబ్బంది పెడతాయి అవి, ఎందుకంటే మన మన పాత అలవాట్లు మనకి మనసు ఇంద్రియాలంతా కూడా అనేక రకాలుగా అవి పరిగెత్తుకుంటూ వెళ్ళాయి కాబట్టి ఇవన్నీ ఉదాహరణ దగ్గర పెట్టడం చాలా టైం పడుతుంది, కష్టమే. కానీ ఒకసారి పెట్టామనుకోండి ఇంకా మన ప్రయాణం చాలా, మన పురోగతి కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్లో లేని వాళ్ళు, ఈ భక్తి యోగం లేని వాళ్ళు, అది మిగతా అది జ్ఞాన మార్గం అండి, కర్మ మార్గం అనండి, అష్టాంగ యోగ మార్గం, మిగతా వాటిలన్నింటిలో కూడా ఒక విధంగా చెప్పాలంటే అంత ఫోకస్ రాకపోవచ్చు, లేదా వాళ్ళ ఉద్దేశాలు ఇంకా ఏదేదో తీర్చుకోవడానికి కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి విషయాల పట్ల ఒక వ్యక్తి అనేక విధాలుగా ఆకర్షితులు అవ్వచ్చు. అది బాహ్యస్థితి మన ఇంద్రియాల తృప్తి దగ్గర నుంచి లోపల అహంకారం తృప్తి వరకు అది ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో కాబట్టి ఎవరి బుద్ధి బహుశాఖ అంటే వేదాల్లో ఉన్నటువంటి పుష్ప అదే అలంకృతమైనటువంటి వాక్యాలకి, లేదా అదేదో చాలా ఆకర్షణగా ఉంటాయి అన్నమాట ఆ పువ్వులన్నీ కూడా. అది అవన్నీ విషపూలు, అవన్నీ ఏంటి ఆ విషపూలు అంటే స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మ, అధికారం, ఇవన్నీ కూడా విషపూలు అనమాట. అది చూడడానికి ఆకర్షణగా ఉంటాయి, ఎందుకంటే అవి దొరకడం వల్ల, అవి నేను అందుకుంచుకోవడం వల్ల నాకు వచ్చిన లాభం ఏమి లేదు, ఎందుకంటే నేను మళ్ళీ ఎడుకొచ్చి మళ్ళీ ముసలితనం రోగం చావు పుట్టుకు మళ్ళీ నేను పడిపోతాను అంటే. సో 44 కూడా అంటే భోగైశ్వర్య ప్రసక్త అన్నాను దయాపక చేయండి. చూడండి ఎప్పుడైతే
భోగం వైపు మనం వెళ్ళాము, ఏది నాకు అవి కావాలి ఇవి కావాలి అని. సో తయాపర్హత చేతసాం అంటే మన మనసు మోహం వల్ల ఆవరించబడింది అంటే కవర్ అయిపోయింది. తయాపర్హత చేతసాం భోగ ఐశ్వర్య ప్రసక్తన, భోగము ఐశ్వర్యం వైపు ఎప్పుడైతే మన మనసు మన ఇంద్రియాలు పరిగిస్తాయో ఆటోమేటిక్గా మన అసలైన జ్ఞానం కప్పబడిపోతుంది. చేతస అంటే మన చిత్తం అంటే మన యొక్క మన మన యొక్క జ్ఞానం, ఆ జ్ఞానం పూర్తి కవర్ అయిపోతుంది. ఎవరికైతే ఈ విధంగా మనస్సు లేదా సారీ ఈ జ్ఞానం అపహరించబడుతుందో, దేనివల్ల భోగం వల్ల ఐశ్వర్యం వల్ల జ్ఞానం అపహరించబడుతుందో, చిత్తం అపహరించబడుతుందో, ఆటోమేటిక్గా వాళ్ళకి భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయం కలగనే కలగదు. స్థిర నిశ్చయం అంటే వాళ్ళకి ఒకటే దేవుడు, ఒకటే మార్గము, ఒకటే సాధన, దానికి కావాల్సిన ఇదే నియమాలు పాటించాలి అని చెప్పామనుకోండి, అది ఈజీగా వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకోలేరు. అదే మనం గమనించినప్పుడు ఈ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనకి 50 మంది దాకా 55 మంది దాకా ఉన్నాం, కానీ చివరికి వచ్చేసరికి మనం ఇప్పుడు ఒక 20 నుంచి 25 మంది దాకా అయ్యాం. 50 మంది ఉన్నప్పుడు నుంచి 25 మంది రావడానికి కారణం ఏంటి అని అంటే అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోవడం కూడా, ఎందుకంటే అందరూ ఒకే భావనలు లేవు. ఇక్కడ వాళ్ళు ఆశించింది, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు ఏదైతే గమ్యం అనుకుంటున్నారో ఆ గమ్యానికి ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఆశలు లేదా ఆ హోప్ ఎక్కడ కనబడిపోయేసరికి క్రమక్రమంగా అవి ఎక్కడ దొరుకుతాయి, అవి ఎలా దొరుకుతాయి అని మళ్ళీ ఆ వేటలో వెళ్ళిపోతుంటాం మనం. ఎవరైతే మనం ఉన్నామో మరి ఇదే మన చివరిదా కూడా మనం ఉంటాం లేదు గ్యారంటీ, ఎందుకంటే ఎన్నెన్నో ఆకర్షణ విషయం రావచ్చు మన మధ్యలోకి. కానీ ఎప్పుడైతే ఇటువంటి ఆకర్షణకు వెళ్తామో ఆటోమేటిక్గా మనం భగవద్భక్తియుత సేవ పట్ల మనకి స్థిర నిశ్చయం, ఎస్ రోజు నల్ల నరకు లేయడం, ఎస్ రోజు భగవద్గీత భావం చదవడం, సో రోజు హరికథ వినడం, రోజు ఆ నియమాలు పాటించడం ప్రయత్నించడం అంత సామాన్యంగా జరగదు. ఎప్పుడు భవిష్యాకాహనంతస్య భోగైశ్వర్యం పట్ల కానీ మన మనసు పరిగెత్తింది అంటే భగవత్ సేవ పట్ల నిశ్చయం రాదు. అందుకే ఇక్కడ భక్తుడు కృష్ణుడి యొక్క భక్తియుత సేవలోకి రావాలంటే వాళ్ళ మనసు ఇంద్రియాలు ఫోకస్ అవ్వాలి ఒక దగ్గర. అది ఫోకస్ అవ్వకుండా భోగేశ్వరుని పట్ల వెళ్ళిందనుకోండి, డెఫినెట్గా ఈ సింగిల్ పాయింట్ ఎజెండాలోకి ఎవరు రాలేరు. అందుకే కృష్ణుడు అంటాడు ఇక్కడ నేను చెప్పే భక్తి యోగం ఎంత గొప్పది అని అంటే నువ్వు కొద్దిగా చేసావు నువ్వు బయటపడిపోతావు ఇక్కడ నుంచి, కానీ దానికి వ్యవసాయత్మక బుద్ధి కావాలి. ఆ వ్యవసాయత్మక బుద్ధి ఎప్పుడు వస్తుంది, ఒకే మార్గము ఒకరినే తృప్తిపరచాలనే ప్రమాణం వ్యవసాయత్మక బుద్ధి వస్తుంది. అలా ఎందుకు అందరూ లేరు, అలా ఎందుకు మనసు అలా వెళ్ళిపోతుంది, అలా ఎందుకు బుద్ధి పరిధిగా వెళ్ళిపోతుంది అంటే ఎందుకంటే వాళ్ళ ఫోకస్డ్గా లేరు, వాళ్ళకి అనేక అనేక ఎజెండాలు ఉన్నాయి లోపల. నేను చెప్తూ 245 శ్లోకంలో పూర్తిగా తేల్చేశాడు అనమాట. ఏమని ఓ అర్జున, వేదాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా ఈ ప్రకృతి త్రిగుణాలకు లోబడి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే ఎక్కువ కేటాయించబడింది. సో త్రిగుణాలకు లోబడి త్రిగుణాలకు ఆకర్షితులైన వాళ్ళకి వేదాల్లో చాలా పెద్ద పెట్టేస్తున్నారు. కానీ దయచేసి నువ్వు మాత్రం ఈ వేదాల్లో ఉన్నటువంటి ఈ వీటికి మేజర్ సెక్షన్లో వీటికి మాత్రం నువ్వు ఇరుకో, ఎందుకంటే నేను ఆశించేది నువ్వు దీనికంటే నువ్వు బయటపడాలి. ఎందుకంటే దీంట్లో పడ్డాము దీంట్లో ఉన్నాము అని అంటే మనం డెఫినెట్గా ఆశిస్తాము, ఆశించాము అంటే మళ్ళీ పాపపుణ్య కార్యక్రమాలు మన కర్మలు ఇరుకునేవాళ్ళం. కాబట్టి నువ్వు ఈ వేదాల మీద త్రిగుణాల పోర్షన్ నుంచి నువ్వు బయటకు వచ్చేసి ఏదో రేపు
ఒకటే దాని నుంచి అంటే దివ్యమైనటువంటి బయటపడి ఉంది. అదేంటిది భక్తి వైపు వచ్చేసేవాడు. కృష్ణుని తృప్తిపరచడంలో అంటే నన్ను అది భగవంతుని తృప్తిపరచడంలో నువ్వు ఎక్కువ నిమగ్నవు. ఎందుకంటే ఆ పోర్షన్ చాలా తక్కువ. కర్మకాండ ఎక్కువ పోర్షన్ ఉంది, 90% వరకు, 80%, 90% వరకు. ఆ తర్వాత దానికంటే ఎక్కువ శాతం జ్ఞానకాండ సెక్షన్ ఉంది. ఆ తర్వాత ఉండేది ఉపాసనకాండ సెక్షన్. ఉపాసనకాండ సెక్షన్ ఇదంతా దాటుకున్న వాడు మాత్రమే ఒక్క దేవుడు, ఒక్కే ఒక్క వ్యక్తి, ఒక్క కృష్ణుడి మీదకి అతని మనసు వెళ్తాడు. ఎందుకంటే వీటన్నింటిని విసిగించిపోయాడు అతను. ఇక్కడ ఎక్కడ అతనికి తనకు కావాల్సినటువంటి ఆ పరమానందం దొరకట్లేదు కదా, ఆ ప్రేమ దొరకట్లేదు అతనికి. ఇది ఎక్కడ ఈ మార్గంలో ఎక్కడ కూడా. అందుకే అతను కర్మకాండం దాటి, జ్ఞానకాండం దాటి ఉపాసన కాండకు వచ్చేసాడు. ఉపాసన కాండం అంటే కృష్ణుని తృప్తిపరచడమే, కృష్ణుని ఆరాధించడమే ధ్యేయం. ఎందుకంటే ఆ శిక్షణకు రావాలంటే అనేక జన్మలుగా ఇవన్నీ దాటిన వాళ్ళైన అయ్యి ఇక్కడ ఇక్కడ ఇదంతా ఏమీ లేదని పూర్తిగా కన్విన్స్ అయ్యడం మాత్రమే కృష్ణుడు వైపు వెళ్ళగలుగుతాడు అన్నమాట. సో కృష్ణుడికి ఆకర్షణగా అవుతాడు. ఎందుకంటే ఇంకో దాని మీద ఇంకో వాటి మీద అతనికి కొద్దిగా హోప్స్ పోయినాయి. అతనికి ఏమాత్రం నమ్మకం లేదు ఈ కర్మకాండ సెక్షన్ కింద, జ్ఞానకాండ సెక్షన్ కింద. అందుకని కంప్లీట్గా అతను ఫోకస్ అవుతాడు అన్నమాట. అందుకని అర్జునుడు కృష్ణుడు అంటున్నాడు, ఈ త్రిగుణాల లోతుల్లోకి అది ఎదుర్కోవద్దు, నువ్వు ఈ త్రిగుణాలకి అతిథి నువ్వు కావాల్సింది, ఈ ద్వంద్వాల నుండి లాభక్షేమాల నుండి సకల చింతల నుండి విముక్తులవై ఆత్మను ఏర్పడవు. కాబట్టి వేదాల త్రిగుణాలకు నువ్వు కానీ ఇరుక్కున్నావా, నాకు అది కావాలి ఇది కావాలి, వస్తేనేమో ఆనందపడటం, రాకపోతేనేమో విపరీతమైన దుఃఖంలోకి వెళ్తాం, వచ్చినప్పుడు ఆనందపడటం, లేకపోతే దుఃఖపడటం, ఆనందం దుఃఖం ఆనందం. ఈ ద్వంద్వాల్లో నువ్వు ఎప్పుడు నువ్వు గందరగోళంలో, ఎప్పుడు చింతల్లో ఆనందంలో ఉంటావు. నువ్వు విముక్తుడు అవ్వాలంటే ఈ త్రిగుణాల నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. సో మన అభ్యసించగలిగితే కనుక భగవద్గీత ఈ 2:45 ఒక్క శ్లోకం వేదాల్లో ఉన్నట్టు జ్యూస్ ఇచ్చేసింది. వేదాల్లో ఏమి లేదన్న, వేదాల్లో ఏమి లేదంటే ఎవరికి ఏమి లేదని అంటే, ఓకే, ఎవరైతే కోరికలకు అతీతంగా వెళ్ళిపోయాడో, ఓకే, ఇంకా కూడా ఈ భగవంతుడు ఎవరు 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 ఆ యొక్క జిజ్ఞాసలో లేడో, ఎవరైతే పూర్తిగా కన్విన్స్ అయిపోయాడో కృష్ణుడే దేవాదేవుడు అని, అతనికి వేదాల్లో ఇంకేం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మనకి రెడీగా భాగవతం ఉంది కృష్ణుడికి ఏం కావాలో చేయడానికి. కాబట్టి ఇదంతా మనం బైపాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి కృష్ణుడిని తృప్తిపరచుకోవాలనుకునేవాడు వేదాలు చదవాల్సిన అవసరం లేదు, వేదాలను ప్రతిదీ పాటించాల్సిన అవసరం లేదు. అతను డైరెక్ట్గా ఒక గురు పరంపర గురువుని పట్టేసుకొని కృష్ణుడికి ఏదైనా చేసిన కానీ ఒకసారి చెప్పరాయనా అంటే ఆయన వివరణ చేస్తే జస్ట్ ఆయన దశ నిర్దేశంలో ఇంకే కన్ఫ్యూజన్ లేకుండా, ఇంకేం బాధర్బందీలు లేకుండా, ఇంకా ఎటువంటి సందేహాలు లేకుండా కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా కృష్ణుడు పెట్టచ్చు. అదే మనం 10th class వచ్చామనుకోండి, లేదంటే ఇంటర్మీడియట్ అయింది అనుకోండి, నేను ఇంజనీరింగ్ చేయాలి, ఏం చేయాలి, సివిల్కి వెళ్ళాలా, మెకానికల్కి వెళ్ళాలా, లేకపోతే ఎలక్ట్రికల్కి వెళ్ళాలా, ఈసీకి వెళ్ళాలా, ఎంతో తర్జన భర్జన ఉంటుంది. వన్స్ సెలెక్ట్ అయిపోయి అనుకోండి ఇది అని, ఇంకా అతను ఇంటర్మీడియట్లో నేను ఏం చేయాలి, ఇంటర్మీడియట్ పోస్టుల గురించి ఏమని అన్ని అవసరం అయింది అతనికి. డైరెక్ట్గా ఇంకా అతను తీసుకున్నటువంటి గ్రూప్ మీద అతను ఫోకస్ చేసుకొని, ఓకే ఇక్కడ నుంచి నేను దేంట్లో స్పెషలిస్ట్లు అవ్వాలి అని ఆ ఒకదానికి వెళ్తుంటాను. ఒకసారి స్పెషలిస్ట్ వైపు వెళ్ళిపోయే వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంటర్మీడియట్ సిలబస్లో వాటి గురించి ఆలోచించిన అవసరం లేదు. అలాగే కృష్ణుడి మీద ఆల్రెడీ ఫోకస్ అయిన వాళ్ళకి, ఓకేనా, దేవతను తృప్తిపరచడంలో కానివ్వండి, ఎన్నో ప్రక్రియలు, ఈ యజ్ఞాలు, దానాలు, తపస్సులు, పలానా మాసంలో ఏం చేయాలా, ఈ మాసంలో ఏం చేయాలా, ఇవన్నీ అసలు ఆలోచించాలి. ఈ జాతక శాస్త్రాలు, వాస్తు శాస్త్రాలు, ఇంకే శాస్త్రం పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని శాస్త్రాలు కృష్ణుడు ఎట తెలుసుకోవాలని చూపుతాయి. అవన్నీ 15th శ్లోకంలో అది చెప్తాడు అనమాట, వేదేశ సర్వే రహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచ వేదాలు రాసిన వాడిని నేనే, వేదాంత కర్తను నేనే, అంతిమంగా నన్ను చేరుకోవాల్సిన వాడిని కూడా నేనే వేదాల ద్వారా. ఫినిష్.
ఒక్క దెబ్బతో అయిపోయింది మనం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా వచ్చేసి మీరు శుక్రవారం ఇది చేయరా, లేదా మీరు శనివారం ఇది చేయరా, మీరు ఆదివారం ఇది చేయరా, అవన్నీ మధ్య సరే ఎప్పుడైనా ఒకటే మాది హరే కృష్ణ మంత్రం, ఎప్పుడైనా ఒకటే కృష్ణుడు సేవ చేసుకోవడం, ఎప్పుడైనా ఒకటే భగవద్గీత భాగం చదువుకోవడం, ఉదయం లేయడం, సాయంత్రం మా కార్యక్రమాలు ఫిక్స్డ్, ఎవరు వచ్చినా రాకపోయినా నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా నన్ను నన్ను ఒక స్థానానికి తీసుకెళ్ళినా నేను అక్కడి నుంచి పడేసిన ఒకటే ఫోకస్ అన్నమాట. ఇక్కడ ఇంకా వేరే డీవియేషన్సే లేవు. ఇక్కడ దీన్ని ఏమంటారంటే వ్యవసాయ ఆత్మీయత పూర్తి. ఎవరికి ఉంటుంది అంటే ఇవన్నీ దాటిన వాళ్ళకి ఉంటుంది. అలా దాటలేకపోతే భోగైశ్వర్య ప్రసక్తానం బహుశాఖ అనంతస్య మొత్తం నిండిపోతుంది. సోమవారం ఆయనకి ఏం చేయాలా, మంగళవారం ఇళ్ళకి ఏం చేయాలా, బుధవారం ఇళ్ళకి ఏం చేయాలా, ఆ స్వామి వస్తే ఆయనకే ఇష్టము, ఈ స్వామి వస్తే ఈయనట తీర్చి చేయాలా, ఇంకొక స్వామి వస్తే ఆయనకి ఈయన కోపం వస్తుందేమో, ఈయన చేయకపోతే ఆయన కోపం వస్తుందేమో, ఇలాగా అనేక జన్మలు ఎత్తేసాము. అనేక సందర్భాలు అనేక జన్మలు ఎత్తేసాము. ఎక్కడ మనకి ఏది, ఎక్కడ మనకి ఒక ప్రశాంతత లేదు, ఒక మనశ్శాంతి లేదు, ఏం లేదు, ఒక ఆనందం లేదు. కానీ ఇప్పుడిప్పుడే మనసు సెటిల్ అవుతా ఉంది, ఇప్పుడిప్పుడే బుద్ధి సెటిల్ అవుతా ఉంది, ఇప్పుడు ఇంద్రియాలు సెట్ అవుతా ఉంది. ఇప్పుడిప్పుడే ఒకవైపు అన్ని వెళ్తూ ఉన్నాయి, ఒకే వ్యక్తి వైపు కృష్ణుడి వైపే ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనం చూస్తే మ్యాక్సిమం కన్ఫ్యూజన్స్ లేవు, మ్యాక్సిమం మనకి జంజటాలు లేవు, మనకి ఇంకా ఎలాంటి ఏమంటారు వాళ్ళని వీళ్ళని తృప్తిపరచిన ఆందోళన అసలు లేదు. మనం పలానా గుడికి వెళ్ళినా హరే కృష్ణనే, పలానా స్థలానికి వెళ్ళినా హరే కృష్ణనే, బస్సులో పోయినా హరే కృష్ణనే, ట్రైన్లో పోయినా హరే కృష్ణ, ఉదయం లేచిన హరే కృష్ణ, రాత్రిపూట పోయిన హరే కృష్ణ. సో ఎవరైతే మనసు ఇంద్రియాలు బుద్ధి ఒకే వైపు వెళ్తాయో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. అది కేవలం భక్తులనే కాదు, ఈవెన్ భౌతికంగా కూడా. మనం గమనించినట్లయితే ఒకసారి పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ చైర్మన్ లెవెల్లో ఉండేవాళ్ళు, చైర్మన్ లెవెల్ ఉండేవాళ్ళు, మనం అనుకుంటాం వాళ్ళు కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత హోదా ఉంది, వాళ్ళు వాళ్ళు ఎంతైనా ఏం చేస్తారు కదా, వాళ్ళు ఏమైనా చేస్తారు కదా, వాళ్ళు ఎంతైనా అనుభవించచ్చు కదా అని మనం అనుకుంటాం జనరల్గా. కానీ మనం కానీ వాళ్ళ జీవితం యొక్క చరిత్ర చూసామనుకోండి, వాళ్ళ ఆటోబయోగ్రఫీ కానీ మంచి అనుకోండి, మీరు మ్యాక్సిమం ఏం చూస్తారు తెలుసా, వాళ్ళకి నాలుగు షర్ట్లు నాలుగు ప్యాంట్లు ఉంటాయి, అవి కూడా ఒకే కలర్లో ఉంటాయి, వాళ్ళు తినే ఫుడ్ కూడా సింపుల్గా ఉంటుంది, ఒకే లాభం ఉంటుంది, ఉదయం ఏం తింటారు, మధ్యాహ్నం ఏం తింటారు, రాత్రి ఏం తింటారు, వాళ్ళు వాడే కారులో కూడా ఒకటే వాడతారు. ఎందుకనంటే అలా ఒకటే కలరు, ఒకే విధమైనటువంటి ఆహారం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా వేరే ఫోకస్ పోదు. ఇది వ్యాపారం అంతే. అదే మళ్ళంటారు అనుకోండి, ఉదయం ఏ డ్రెస్ వేసుకోవడానికి మళ్ళీ ఒక గంట సేపు చర్చితారు గురించి, మధ్యాహ్నం ఏం వండుకొని తినాలా, రాత్రికి ఏం తినాలా, ఒక గంట సేపు చర్చిద్దానికి. అదే మన పలానా చీర కట్టుకోవాలా, లేదా పలానా డ్రెస్ వేసుకోవాలా, అన్నింటిలో కూడా మనకు గందరగోళం, ఇది వేసుకుంటే బాగుంటుంది, అది వేసుకుంటే బాగుంటుంది, అది వేసుకుని మెచ్చుకుంటారా, వీళ్ళు ఇది వేసి మెచ్చుకుంటారా, లేకపోతే నా మీద ఫోకస్ పెడతాయి పరగదా, ఇంత గందరగోళంలో బ్రెయిన్ ఎనర్జీ అంత శక్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, అంతా కూడా ఆలోచించి 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 అక్కడ ఎక్కడికి వెళ్తుంది. బహుశాఖ అనంతస్య, మన దృష్టి అంతా కూడా వాళ్ళందరినీ ఎడ తృప్తిపరచాలని మన ఇక్కడ గందరగోళం పడిపోతుంది. రకరకాల వ్యక్తుల్ని ఎలా తృప్తిపరచాలి, వాళ్ళకు అనుగుణంగా మనం ఎలా తయారవ్వాలి,
వాళ్ళ తగినట్టుగా మనం ఎలా వాళ్ళకి వాళ్ళని మనం వాళ్ళకి మనం వాళ్ళతో వాళ్ళకి వాళ్ళకి ఎట్లా స్పందించాలి, ఆయనకి ఎట్లా సంబంధించాలి, ఈయనకి ఎట్లా స్పందించాలి, ఇతనికి ఎట్లా స్పందించాలి, ఇట్లా మన జీవితం అంతా కూడా కేవలం అంత ఒకటే ఆందోళన, భయము, చింతంతో జీవితం గడిచిపోతుంది. అదే ఎవరు వచ్చారు రాకపోయినా మంచి డ్రెస్ ఏది ఒకటే సెట్ పెట్టుకోవాలి, నాలుగైదు సెట్లు ఉన్నాయి ఒకటే రకం, ఒకటే కారు ఉంది, ఒకే ఇది ఉంది, హ్యాపీ సింపుల్ ఆడిపోయి నేర్చుకుందాం, నాకు ఎనర్జీ లేదు, ఎక్కడ వేస్ట్ కాదు, ఫోకస్డ్గా ఉంది, వెళ్ళామా పని చూసుకున్నామా వచ్చేసాం, ఎందుకంటే అక్కడ ఎవరిని ఇంప్రెస్ చేసే పనిలో నేను లేదు, లేదా ఒక్కరిని ఇంప్రెస్ చేసే పని ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ఎనర్జీ ఒక దగ్గరికి వెళ్తుంది. అలాగే ఇప్పుడు కూడా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటే ఒకరి మీద ఫోకస్ అవుతుంది ఏంది, కృష్ణుడికి ఏం కావాలంటే మనసు పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతం ఉంది. చాలా మంది నేను పరిణామం ఇస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నాను, లేకపోతే ఈ మార్గం వచ్చిన నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే అర్థమే ఒకటే అంటున్నాను, వాళ్ళందరూ ఒకటే గోల్ పెట్టుకుంటారు, కృష్ణుడికి నచ్చింది చేయాలి, కృష్ణుడు నచ్చకపోతే దాన్ని పక్కన పెట్టే అంతే, రెండు డిస్కషన్ లేదు ఇంకా అక్కడ అంటే పీస్ఫుల్గా ఉంటాం, ఎక్కువ ఎనర్జీలో టైం వేస్ట్ కాదు. అందుకే ఇప్పుడు మనకి చాలా అందుకే ఇప్పుడు మనకి చాలా టైం మిగులుతుంది మనకి సాధన చేయడానికి. మరి ఒకప్పుడు స్టార్టింగ్లో మనం ఎందుకు చేయలేకపోతున్నాం, మనం మాకు టైం లేదండి, మాకు టైం లేదండి అన్ని మాల్చి మనకి, ఎందుకంటే అప్పుడు మన ఫోకస్ అంతా కూడా వాళ్ళ తృప్తిపరచాలి, వీళ్ళ తృప్తిపరచాలి, వీళ్ళకి అనుగుణంగా మనం ఎలా మారాలి, వీళ్ళ అనుగుణంగా మనం ఏం చేయాలి, ఇదంతా ఉంది కాబట్టి అప్పుడు నాకు టైమే లేదనుకుంటుంది. ఇప్పుడు ఏదో టైం ఉంది, ఏదో ఫోకస్ ఒకరు అయిపోయింది, అదే సింపుల్ అన్నమాట. సో అదే ఇక్కడ మనకి అర్జునుడి ద్వారా మనకి మన జీవితంలో మనకి ఎందుకు ఇటువంటి ఆందోళన పడ్డం అంటే భోగైశ్వర్య ప్రసక్తానం దయాపరత చేతసాం, పైగా వేదాల త్రిగుణాలకు లోబడేటువంటి పనులే చేస్తున్నాం, త్రిగుణాలకు అతీతంగా మనం పోలేకపోతే త్రిగుణాలకు అతీతంగా పోము, త్రిగుణాలకు లోనైతే మనం ఆశించే పనులు చేస్తాం, కోరికల మీద పనులు చేస్తాం, కోరికల మీద పనిచేయడం వల్ల అనేక కర్మలు అందుకొని తిరిగి తిరిగి ఆ కర్మలు అనుభవించాడు, తిరిగి తిరిగి అక్కడికి వస్తూ ఉంటాం. సో కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడు, నువ్వు త్రిగుణాలకు అతీతంగా వచ్చేసేయి అంటే ఇండియాకి ఏం చెప్తున్నాడు, మనకు కూడా నువ్వు త్రిగుణాలకు బయటకు వచ్చేసేయి, ఇంకా ఎంతకాలం నుంచి ఇంకా ఆశించి పనులు చేస్తావు, ఇంకా పలాన అయితే నేను చేస్తాను, పలానైతే నేను చేయను, లాభం వస్తే నేను చేస్తాను, నష్టం వస్తే చేయను, ఫలితం ఆశించకుండా కానీ ఫలితం ఆశించి చేయడం వల్ల కర్మలు అంటుకోవడం వల్ల నీకు వచ్చే లాభం ఉంటుంది, అది ఆశించకుండా నువ్వు ఏం చేస్తే నీకు ఈ కర్మను అంటుకోవు, అదే నువ్వు ఆశించకుండా కృష్ణుడి కోసం చేస్తే అది భక్తి యోగం అవుతుంది. కృష్ణుడు పక్కన పెట్టేసి ఆశించకుండా ఒక బాస్కు చేయొచ్చు, లేదా ఒక ఇంటికి చేయొచ్చు, లేదా ఒక వ్యాపారంలో మనం కస్టమర్స్కి చేయొచ్చు, అదంతా నిష్కామ కర్మ యోగం తెలుపు, నిష్కామ కర్మ తెలుపుతున్నాడు. సో ఆ విధంగా సుకృష్ణుడు ఇక్కడ మనకి అర్జునుడి ద్వారా దయచేసి మన లెవెల్ పెంచుకోవాలి, మనం నిజంగా మనం ఈ కర్మలు ఎదుకోకుండా ఉండాలనుకుంటే, ఈ పాపం మనకు అడ్డుకోకుండా ఉండాలనుకుంటే మనము ఏమి ఆశించకుండా మనం చేయాల్సిందే, ఏమి ఆశించకుండా ఎలా చేయాలి, అది అలా జరుగుతుంది అసలు, అలా పరిస్థితులు ఉంటాయా ఎప్పుడైనా ఆశించకుండా అని అన్నప్పుడు డెఫినెట్గా మనకు ఉత్సాహం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఉత్సాహం, అది మనం ఒక రెండు శ్లోకాలలో మనకు తెలుస్తుంది అన్నమాట. మనం 46 బహుశా ఏదో ఒకటి సరిపోతుందేమో ఈరోజు, ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది, ఎందుకంటే మనకు చాలా వరకు గ్యాప్ వచ్చింది. సో పైగా మనం వెళ్ళే ఈ ఫ్లోలో మనం ఎక్కడ ఉన్నామో మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ కృష్ణుడు అర్జునుడు చెప్పే క్రమంలో
మన జీవితంలోకి మనం ఎట్లా దీన్ని మనం అనుభవించుకోవాలి, ఏ దుష్టమని చూడాలనే దాన్ని నేను చెప్పాను కూడా. ఇంకా ఇది ఫర్దర్ కూడా మనం అప్లై చేయాలి ఇవన్నీ కూడా, ఇది మీద ఇదంతా కూడా. నేను కృష్ణుడు అర్జునుడు ఒక జర్నీలా తీసుకెళ్తున్నాడు భక్తి వైపుకి. సకామ కర్మయోగం నుంచి నిష్కామ కర్మయోగం తీసుకుని వస్తున్నాడు ఆయన. క్రమంగా మళ్ళీ జ్ఞానయోగాన్ని తీసుకెళ్తాడు, ఆ తర్వాత అష్టాంగ యోగాన్ని తీసుకెళ్తాడు, చిట్ట చివరికి భక్తి యోగాన్ని తీసుకెళ్తాడు. అలా ఎందుకంటే మనం ఇప్పుడు సకామ కర్మలో ఉన్నాం మనం ప్రస్తుతానికి, ఇక్కడ ఫలితాన్ని ఆశించే పనులు చేస్తున్నాం ఇప్పుడు మనం. సో మనల్ని కూడా అర్జునుడుల ద్వారా మనల్ని కూడా మనల్ని ఎలాగా మన 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 ప్రయాణం ఇప్పుడు ఆశించే స్థాయి నుంచి ఏమి ఆశించకుండా కృష్ణుడికి పూర్తిగా శరణాగతి అయ్యేలాగా మనల్ని జర్నీ తీసుకెళ్తాడు కృష్ణుడు. సో 246 శ్లోకం. యావనర్ద ఉదపానే సర్వతః సంప్రుతోదకే తావాన్ సర్వేషు దేశేషు బ్రాహ్మణస్య విజానతః యావనర్ధ ఉదపానే సర్వతః సంప్రుతోదకే తావాన్ సర్వేషు దేశేషు బ్రాహ్మణస్య విజానతః యావనర్ధ ఉదపానే సర్వతః సంప్రుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. భావము, చిన్న బావిచే వసకబడు వనగూడే సమస్త ఉపయోగములు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగములు వాటి వెనుక ఉన్నటి ఉద్దేశం ఎరిగిన వారికి సిద్ధిస్తాయి. కృష్ణుడు ఇక్కడ చాలా సింపుల్ చేసాడు అమ్మా. చిన్న చిన్న బావులన్నీ ఏవైతే మనకు ప్రయోజనం చేస్తాయో, చిన్న చిన్న బావులన్నీ, దానికంటే ఒక జలాశయం పట్టుకుంటే చాలు. నేను 10 బావులు నేను వేరే వేరే వాటికి నేను ఉపయోగించడం కంటే కూడా నాకు ఒక జలాశయంలో ఈ 10 బావులు కావాల్సినటువంటి వణగూడేటువంటి ప్రయోజనాలన్నీ కూడా నాకు ఒక జలాశయం నాకు దొరికిపోతాయి. ఒక జలాశయంలో నీళ్లు నేను దేనికైనా ఎంతకైనా నేను వాడుకోవచ్చు, ఎటువంటి వాటికైనా నేను వాటిని ఉపయోగించుకోవచ్చు. కానీ 10 బావులు, ఒకటి ఒక బావి బట్టలు ఉతుక్కోవడం కోసం, ఒక బావి స్నానం చేయడం కోసం, ఒక బావి తర్వాత నీళ్ళు పొలాలకు నీళ్ళు వదలడం కోసం, ఇంకో బావి మన గొడ్డు గోద వాటిని కడగడం కోసం, ఇట్లా ఒక్కొక్క బావి ఒక్కొక్క బావి ఒకదానికోసం మనం భావులు తోవడం కంటే ఒక జలాశయంలో ఎన్ని కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఒక జలాశయం జలాశయం నీళ్ళు పోతా ఉంటుంది, ఎంతైనా వస్తూనే ఉంటుంది. అలాగే అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగములు వాటి వెనక ఉన్నట్టు ఉద్దేశం ఎరిగిన వారికి సిద్ధిస్తాయి. సో వేదాలు అసలు పూర్తి అసలు ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచిస్తే వేదాల ఉద్దేశం కృష్ణుడు తృప్తిపరచడం ఏంటి, కృష్ణుని ఎలా అర్థం చేసుకోవడం, కృష్ణుని ఎలా తృప్తిపరచడం వేదాల యొక్క ఉద్దేశం. అదే అర్థం చేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి అనేక విషయాల గురించి నేను పెద్దగా ఆలోచించాను, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీటి ఉద్దేశం ఏంటి అని అర్థమయ్యి అల్టిమేట్ నేను ఎవరికి నేను అల్టిమేట్గా నా జీవితం సమర్పించాలని అనే విషయం నాకు అర్థమైతే కంప్లీట్గా నా లైఫ్ సిద్ధిచ్ చేస్తుంది. అంటే ఒక పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోతుంది, ఒక పరిపక్వతలోకి వెళ్ళిపోతుంది. అలాగే ముందు దాని గురించి చూసుకుంటే నేను 100-10 బావులు పెట్టుకోవడానికంటే సోమవారం ఒక ఆయన, మంగళవారం ఒక ఆయన, బుధవారం ఇంకొక ఆయన, బృహస్పతివారం ఇంకొక ఆయన, వీళ్ళు ఎవరైతే ఏ కోరిక తీర్చాలనుకుంటున్నారో వీళ్ళ గురించి అయితే మనం ఎందుకైతే మనం వెళ్తున్నామో ఇవన్నీ కూడా ఒక కృష్ణుడు తీర్చేయగలుగుతాడు. లేదా ఆయన తలుచుకుంటే ఒక జన్మలో వీటన్నిటికి అతీతంగా మనం చేసి మనల్ని కంప్లీట్గా బయటపడేయగలుగుతాడు సిచ్యువేషన్ మొత్తం కూడా. వీళ్ళందరికీ నేను చేసి వీళ్ళందరికీ నేను తృప్తిపరచడం, వీళ్ళందరికీ వేరు వేరుగా నేను చేసుకోవడం కంటే నాకు ఒక జలాశయం చాలు కదా, నాకు అన్ని చేకూరుస్తాడు ఆయన. ప్లస్ నాకు ఏది అవసరమో, నాకు ఏది మేలు చేస్తుందో, నాకు అంతిమంగా నన్ను ఒక
ఈ మోక్ష మోక్ష మోక్షానికి గల ఆయన సునాయాసంగా తీసుకెళ్ళగలుగుతున్నాను. నాలో ఉన్నవి మంచివి సమకూరుస్తూ, నాలో లేనివి నాకు లేనివి మళ్ళీ నాకు అందిస్తూ, ఉన్న చెడు ఏదంటే దాన్ని తీసేస్తూ అన్నీ అరే చేయగలుగుతున్నాడు. పైగా నన్ను అల్టిమేట్గా నన్ను ఆయన లోకానికి నన్ను శాశ్వతమైనటువంటి ఆనందానికి నన్ను నాకు లోన్ చేస్తాడు ఆయన. కానీ సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం మళ్ళీ ఆ పండగ ఈ పండగ లేకపోతే ఆ తీర్థస్థలం ఈ తీర్థస్థలాలు అని చెప్పేసి అలాగే ఆ పుష్కరాలు ఈ పుష్కరాలు అని గందరగోళం చేసుకొని అంతా కూడా అతలాంతులు చేసుకొని ఎక్కడ ఒక ప్రయోజనం లేకుండా ఎక్కడ ఎందుకు చేస్తున్నామో ఒక అర్థం కాకుండా లాస్ట్ కింద చివరికి వెనకాల తిరిగి చూసుకుంటే ఏం చేసామంటే మొత్తం అంతగా గందరగోళం చేసుకుని ఏ తృప్తి లేకుండా ఏ ప్రశాంతి లేకుండా మనం ప్రతి నిష్క్రమించేస్తాం. వేదాల యొక్క సారం మనం అర్థం చేసుకోవాలి, ఆ ఉద్దేశం మనం అర్థం చేసుకోగలిగితే అతనికి వేదాలు ఉన్న అన్ని అన్ని ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలనే అతను సిద్ధిస్తాయి. అతను తపస్సు వల్ల ఏ ఏ ఫలితం వస్తుంది, యజ్ఞం వల్ల ఏ ఫలితం వస్తుంది, దానం వల్ల ఏ ఫలితం వస్తుంది, ఎన్నైతే ఎన్ని 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 ప్రక్రియలు సూచించారో వేదాల్లో అన్ని ప్రక్రియలు ఒకేసారి మనకు రాగలుగుతాయి అన్నమాట. ఈ వెనకాల ఎవరున్నారు ఆయనకి మనం చేయగలిగితే. సో అదే అనమాట భాష్యంలో మన ప్రభువారు చెప్పేది, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏం లేదు, ఈ ఆత్మ ఎవరి అంశము ఆయనతో తిరిగి మళ్ళీ మన సంబంధాన్ని మర్చిపోయిన సంబంధాన్ని మళ్ళీ ఆల్రెడీ సహజంగా ఉండే సంబంధాన్ని మళ్ళీ పునర్దించుకోవడమే ఆత్మసాక్షాత్కారం అంటే. మళ్ళీ మళ్ళీ మనం టెక్నికల్ గా మళ్ళీ ఎక్కువ అవద్దు కానీ ఆత్మసాక్షాత్కారం అంటే మళ్ళీ ఏదో ఇక్కడ నుంచి ఏదో లోపల చక్రాలు ఉంటాయి, ఆ చక్రాల నుంచి మళ్ళీ పైన సహస్ర చక్రం సహస్ర చంద్రుడు దాని నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నాయి అవన్నీ కూడా. కానీ అల్టిమేట్గా ఏంటంటే మరి పైనగా ఆత్మ ఎవరి నుంచి వచ్చింది, ఎవరి అంశం అది అల్టిమేట్గా, అది ఎవరి అంశమో ఆయనతో సంబంధం పెట్టుకోవడం ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ అసలు సాక్షాత్కారం ఏంటి, ఆ పరమాత్మను ఎవరైనా గుర్తించడం, ఆ పరమాత్మతో తిరిగి సంబంధం పెట్టుకోవడమే ఆత్మ సాక్షాత్కారం అని. సో తెలివైన వాళ్ళు ఫైనల్గా నేను ఎవరిని పట్టుకుంటే నా జీవితం అంతిమంగా పరిపూర్ణంగా నేను శాశ్వతంగా ఆనందంగా నేను అంతిమమైనటువంటి ప్రేమ నేను పొందగలుగుతాను అటువైపు వెళ్తాడు తెలివైన వాళ్ళు. వాళ్ళు ఈ కామ్యకర్మ తైలాలకు వాళ్ళు పరిమితం కాదు. వాళ్ళు సూర్యుడిని చేసి ఇది వస్తుందంట అపరాణ, చంద్రుడిని చేసుకుంటే ఇది వస్తుందంట అపరాణ, ఆ దేవుని చేసి ఇది వస్తాయంట వస్తుంది. ఈ తైలాలకు వాళ్ళు ఆకర్షిస్తుంటారు వాళ్ళు. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే వేదాల్లో మనం అన్ని చదవలేము, మనకి అన్ని అర్థం కావు, ఒకవేళ చదివినా మనం అన్ని పాటించలేము. మనం ఈ మనజం సరిపోదు వేదాలు ఉండేటివన్నీ కూడా. వేదాలు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ వేదాలు మొత్తాన్ని అందరూ ఫాలో అవ్వాలని కావడం కాదు. ఇక్కడ మన అధికారాన్ని బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ సెక్షన్ వరకు మనం తీసుకొని మనం ఫాలో అవ్వచ్చు అన్నమాట. మనం ఫాలో అవ్వాలి. వేదాలు అంటే నేను అన్ని గుర్తుని పెట్టుకుని ఉదయం నుంచి నా జీవితం అంతా కూడా ఒక విభాగం అయిపోయినాయి, ఒక పుస్తకం అయిపోయిన తర్వాత ఫైనల్ గా నేను వేదాలు మొత్తం చదివేశాను కదా అంటే వేదాలను బ్రహ్మే వేదాలను నాలుగు సాధించే కానీ అర్థం కాలేదు. ఈశ్వరుడు దేవా దేవుడు అని ఉన్న పరిస్థితుల్లో మనం చదవలేము, అవి పాటించలేము. పైగా వేదాలు ఉన్నట్టు అన్ని పాటించాలని కాదు ఇక్కడ. మన అధికారాన్ని బట్టి మనం కర్మలు చేసే క్రమంలో ఉన్నామా, జ్ఞానం చేసే పరిస్థితిలో ఉన్నామా, జ్ఞాన స్థాయిలో ఉన్నామా, లేదా ఇంద్రియ లేదా మనస్సుని స్థిరపరచుకునే స్థాయిలో ఉన్నామా, లేకపోతే అల్టిమేట్గా ఆత్మ సమర్పణ చేసుకునే స్థాయిలో ఉన్నామా,
ఆత్మ సమర్పణ చేసుకునే వాళ్ళకి ఇంకా బుద్ధి గురించి, ఇంద్రియాల గురించి, మనసు గురించి, కోరి కామ్యకర్మల గురించి అసలు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అది హైయెస్ట్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ. కాబట్టి వేదాల్లో ఉన్నవన్నీ మనం చదవలేము, పాటించలేము. అందుకనే వచ్చినా రాకపోయినా హరినాము అల్టిమేట్ గా మన కృష్ణుడు సంబంధం కలుపుతుంది. మనకి కృష్ణుడు సంబంధం కలుపుతుంది కాబట్టి అల్టిమేట్ గా అదే సారాంశంలో మనకి చైతన్య మహాప్రభు చైతన్య మహా 15వ అధ్యాయం 15వ శ్లోకంలో భగవద్గీతలో చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతి మధ్యలో డిస్కషన్ ఉంది. ప్రకాశానంద సరస్వతి అప్పుడు మాయావదికి మెయిన్ లీడర్ అన్నమాట ఆయన. అంటే వాళ్ళ ప్రకాశానంద సరస్వతి ఉద్దేశం ఏంటంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు వేదాలు చదువుతూ వేదాంతాలు చదువుతూ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని భాష్యాలు కొత్త కొత్త భాష్యాలని కొత్త కొత్త పదాలని ప్రయోగించడం వీటిల్లో మనసు వాళ్ళ జ్ఞానమంతా వాళ్ళ బుద్ధినంతా అక్కడ పెట్టాలనేటువంటి భావంలో ఉండేవాళ్ళు ప్రకాశానంద సరస్వతి ఆ గ్రూప్ అన్నమాట. జగన్ మహాప్రభు కూడా సన్యాసం తీసుకున్నాడు. చైతన్య మహాప్రభు ఈ వేదాలు వేదాంతాలు ఏం చదవద్దు కానీ ఈయన రోడ్ల మంట తిరుగుతూ హరికృష్ణ మంట చేసుకుంటూ అందరినీ అటువైపు ఆకర్షణ చేస్తాడు అన్నమాట. ఈ ప్రకాశానంద సరస్వతి ఇదంతా చైతన్య చైతన్యమూర్తితో ఉన్నది. ఇదంతా కూడా ప్రకాశానంద సరస్వతి వచ్చేసి హేళన చేస్తాడు చైతన్య మహాప్రభుని చూసి. ఇతనే సన్యాసి అంత సెంటిమెంటల్ గా ఉన్నాడే, సన్యాసి అంటే ఎట్లా ఉండాలి, తన స్థానం ఏంటి, తను చేయాల్సిన అసలు అసలైన పనులు ఏంటి, అసలు వేదాలు చదవంతా మన మనసు మన బుద్ధినంతా కూడా దాంట్లో నిమగ్నం చేయాలి కానీ రోడ్ల అని చాలా అవహేళనగా మాట్లాడాలి. అది చైతన్య మహాప్రభుకి సంబంధించిన కొంత శిష్యులకు కానీ లేకపోతే ప్రకాశం కాబట్టి గ్రూప్ కానీ కొంతమంది చైతన్య మహాప్రభు అంటే కూడా కొత్తగా సాఫ్ట్ కార్నర్ ఉండాలి. సో వాళ్ళకి కొద్దిగా మనసు కష్టమయ్యేది చైతన్య మహాప్రభుని చూసినప్పుడు. చైతన్య మహాప్రభు రూపం ఆయన చెప్పినటువంటి ఆయన చెప్పే చేసే హరినామాన్ని, సో ఆయన చెప్పేటువంటి అనేకటువంటి లీలలు, ఆయన చెప్పే ప్రవచనం చూసి కొంతమంది ఆయన ఆశిస్తారు. కానీ ఈ గ్రూప్ లో కూడా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళకి కూడా నచ్చేది కాదు. సో ఒకసారి చిన్న మీటింగ్ జరుగుతుంది అన్నమాట. ప్రకాశం సరస్వతి ఆయన ఆహ్వానిస్తారు, చిత్ర మహాప్రభుని ఆహ్వానిస్తారు. నేను డీటెయిల్స్ లో వెళ్ళట్లేదు, ఇది చిన్న లీలన్నమాట. చిత్ర మహాప్రభు వచ్చి రాగానే అక్కడ ఆయన ఆహ్వానించగానే వచ్చి రాగానే ఆయన ప్రశంసలు జరుగుతుంది. అసలు నువ్వు ఈశ్వరపురి ఈశ్వరపురి దగ్గర నుంచి నువ్వు సన్యాసం తీసుకున్నావు. అక్కడంతా కూడా అప్పుడు సన్యాసం మ్యాక్సిమం ఎక్కువ కూడా శంకరాచార్యుల యొక్క ఇదిలోనే వచ్చింది అనమాట. ఎక్కువ మంది శంకరాచార్యుల దగ్గర ఆ పరంపరలోనే ఎక్కువ సన్యాసం తీసుకున్నావు. ఎందుకంటే అంతకు ముందు వైష్ణవులు ఎక్కువ బాబాజీలు అట్లా గ్రూప్ ఉండే కానీ సన్యాసం గ్రూప్ ఉండదు కాదు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు దగ్గర నుంచే ఈ సన్యాసం అనేది మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయబడింది. తీసుకున్నప్పుడు నాగేశ్వర ప్రకాశం సరస్వతి అంటారు అనమాట. ఏమంటారంటే నాగేశ్వరంతో సన్యాసులు వచ్చి వేదాంత చదివాల చదివి మనందరం వాళ్ళు కూర్చొని పద ప్రయోగం చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి కదా, ఎందుకు మనం ఎందుకు నేను విధంగా తిరుగుతున్నానంటే చిత్త మాట ఒకటే అంటాను. నేను ఈశ్వరపురి అనేటువంటి ఒక మహానుభావుడు గురించి నేను దీక్ష తీసుకున్నాను. ఆయన నేనేం చేయాలి గురువు గారు, నేను ఎట్లా తృప్తిపరచాలి గురువు గారు అన్నప్పుడు ఆయన నువ్వు హరినామం చేయి, హరే కృష్ణ మంత్రం చేయి, అది చాలు, అది 10 మందికి నువ్వు అందించు, 10 మందికి నువ్వు దాన్ని దశ దిశగా నువ్వు ఈ నామాన్ని నువ్వు ప్రచారం చేయి అని చెప్పేసి ఆయన అందించాడు. సో నేను చక్కగా నేను కీర్తి చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ నా గురువు గారు యొక్క ఆదేశాన్ని తీసుకొని నేను ప్రచారం చేసుకుంటూ ఉన్నాను. కానీ సడన్ గా నాకే తెలియకుండా నాలో ఒక దివ్యమైనటువంటి ఆనందాన్ని నేను ఆనందం నేను లోనయ్యాను. నాకు నేనే ఆశ్చర్యపోయాను. అసలు హరినామం చేసే కొంతకాలానికే నాలో ఇంత దివ్యానందం నేను అనుభూతయ్యానని నాకు డౌట్ వచ్చింది. నేను మళ్ళీ నేను చిన్న మహా మళ్ళీ నేను మా గురువు గారిని అడిగాను, ఏం గురువు గారు ఇది అంటే నాలోనే ఇలా ఉందా, లేకపోతే ఈ మంత్రం యొక్క ప్రభావమా, లేకపోతే నేను ఏదైనా వీక్నెస్ ఇవ్వడం అవుతున్నాను, ఇప్పుడు నాకు ఎప్పుడు ఇలా జరగలేదు, నాకు ఎప్పుడు ఇలా అవ్వలేదు అని. ఇప్పుడు ఈశ్వరుడి గురి అందరూ
మేము అయినా పరిణామం యొక్క ప్రభావం ఉంది. ఇది వారు మళ్ళీ ప్రకాశం జరుగుతూ అంటున్నాము. నేను మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా వేశాను, మరి సన్యాసం అంటే అందరూ ఈ విధంగా వేదాలు చదవాలా, అజ్ఞానాన్ని అందుకుంచుకోవాలా, దాన్ని 10 మందికి వివరించాలా, ఇట్లా ఉంటుంది కదా. నాకెందుకు ఇలాంటి ఒక నామం ఇచ్చారు, నాకెందుకు ఇలాంటి ఒక మంత్రం ఇచ్చారు, నేనే పిచ్చోళ్ళగా నేనే ఎట్లా వెళ్తాం, నాకే అర్థం కాదు. నాకు ఈశ్వరుడు ఏమని సమాధానం ఇచ్చాడంటే, నువ్వు ఒక మూర్ఖుడివి, నీకు ఎందుకంటే నువ్వు ఏం చదవలేవు, ఎందుకంటే నీకు ఏమి రాదు కూడా, అవన్నీ నువ్వు చేయాలి, నీకు అంత అభ్యాస లేదు కాదు, నువ్వు హ్యాపీగా నువ్వు చేసుకో, ఇది నీకు నీకు కావాల్సిన అన్ని వరకుంది, నువ్వు ధైర్య స్థాయికి అనుకున్నావు, భగవంతుని సంబంధాన్ని ఇస్తుంది, భగవంతుడితో ఆ సంబంధాన్ని ఏ పద్ధతిలో మనం ఆయన దగ్గర కావాల్సినటువంటి అభిధేయ అంటే ఆ మార్గాన్ని ఇస్తుంది. ఆ తర్వాత అంతిమంగా ప్రయోజనం కృష్ణుడు ప్రేమ కూడా చేస్తుంది ఈ హరినామం. కాబట్టి ఇది నీకు చాలు, నేను ఇంతకంటే నువ్వు చేయాల్సిన అవసరం నాకు చెప్పాడు అని మహాప్రభు ప్రకాశం చేస్తారు. మేమంతా మాకు అంత అర్హత లేదండి, మేమంతా ఈ వేదాలు చదివే పరిస్థితిలో మేము అర్థం చేసుకునే పరిస్థితిలో మాకంత జ్ఞానం మాకు లేదు, అందుకే గురువు గారు మాకు ఈ హరినామం చేసుకోవడం చాలు అని చెప్పారు. నేను అర్థం చేయలేదు అని అర్థం చేసుకోవాలా. ఇక్కడ మహాప్రభు చిన్నప్పుడు నివాయ పండితుడు కేశవ కాశ్మీర్ అనే ఉత్తాండ పిండం వేదం తండ్రి కాలంతో సార్వభౌమ భట్టాచార్య ఆయన్ని వీళ్ళందరినీ ఒక పర్ఫెక్ట్ గా వాళ్ళు ఎంత పాండిత్యం ఉందో దానికి పూర్తిగా ఇంకా ఉన్నత స్థాయిలో ఆయన వాళ్ళకి వివరిస్తాడు అనమాట. చంద్రబాబు అంటే ఇతర మహాప్రభు అంటే స్వయం ఎవరు, దేవాదేవుడు, ఆయనకు తెలియనటువంటి వేదాలు, ఆయన తెలియనటువంటి పాండిత్యం ఇక్కడ. కానీ చైతన్య మహాప్రభువే పాండిత్య వేదాలని వేదాంతాలన్నీ పక్కన పెట్టి హరినామం ఇస్తున్నాడు అని అంటే, ఈ హరినామం చేసుకోండి చాలు అన్నాడు అంటే, ఈ హరినామం సంబంధం నుంచి అభిధేయ నుంచి ప్రయోజనము చేకూరుస్తుంది అని అంటే, స్వయంగా దేవాదేవుడు మనకిస్తున్నప్పుడు మనం ఈ ఈ హరినామం ద్వారా మన కోరికలు భౌతికం కావచ్చు, కొన్ని ఆధ్యాత్మికం కావచ్చు, ఏదైనా మనం ఈ హరినామంతో మనం మనల్ని క్రమక్రమంగా అదే మనల్ని మార్చేస్తే మనల్ని ఆ భగవద్ యొక్క ధామ వైపు నడిపిస్తున్నప్పుడు ఇంకా మనకి ఈ భోగేశ్వర్యాల గురించి కావచ్చు, లేకపోతే ఎవరైతే ఈ త్రిగుణాల ప్రభావంలో ఉన్న అనేకమైన కోరికలు కావచ్చు, ఇవన్నీ గురించి మనం వెళ్ళి అనవసరంగా ఇంకా మనం మన కర్మబంధనాలు ఇంకా జన్మ జన్మ తీరాలు ఈ చక్రాల్లో మనం ఇరుక్కొని మనం ఇంకా ఎందుకు అనవసరంగా మన భౌతిక జీవనంలో ఇంకా ఎందుకు అనుకుంటున్నాం. సో వేదాంతం అంటే కృష్ణుడిని దేవాదేవుడిని గుర్తించడమే వేదాంతం అంటే, అంటే అల్టిమేట్ వేదాల యొక్క సారం ఏంటంటే కృష్ణుడు దేవాదేవుడు గుర్తించడం. సో అందుకు మించి ఏం లేదమ్మా. వేదాంతం అంటే అదేదో గొప్ప చాలా హై లెవెల్ విధానమో అది అధ్యయనానికి ఏదో తీరలేమో, అధ్యయనానికి మనకి ఎంతో మనం ఎంత పెట్టి పుట్టాలేమో, ఎన్నో జన్మెత్తలేమో, ఎంతో జ్ఞానంలో పడిన వాడు అవ్వాలేమో అని అట్లేమనుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఆ స్థాయి ఉంటే మనం చేయొచ్చు, కానీ కలియుగంలో మనం ఎవరికి ఆ పరిస్థితి లేదు. చంద్రమాపురం ఎంతో లేదనిచ్చి మనకు జస్ట్ హరినామం చేసేస్తుంది, ఎందుకంటే ఆయనే హరినామాన్ని తీసుకున్నాడు. హరినామంతో ఆయన ఒక యుగం ఒక అవతారమే హరినామం కోసం వచ్చిందండి, హరినామ ప్రచారం చేయడం కోసం వచ్చిందండి, కొన్ని ఆలోచించండి. అది కూడా కలియుగంలో ఉన్న మనలాంటి వాళ్ళకి ఇదే వేదాల సారం కూడా, వేదాంతం కూడా ఇదే అనుకోండి. సో అల్టిమేట్ గా మనం ఇంకా వేరే దిక్కు చూడాల్సిన అవసరం లేదు, వేరే వేరే మార్గాల గురించి ఆలోచించిన అవసరం మనకు లేదు. కాబట్టి ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటే ఫోకస్ ఒకటే అనమాట. సో ఈ వేదాల్లో ఇచ్చే అనేక తైలాలకు మనం పోకుండా అలాగే భోగేశ్వరుల పట్ల మన ఆకర్షితులు కాకుండా కృష్ణ ఎలా తృప్తిపరచాలా, గోపాలు ఎలా తృప్తిపరచాలా, ఆచార్యులు చెప్పిన ఆదేశాలు ఎలా పాటించాలా, ఫోకస్ ఒకటి పెట్టుకోగలిగితే మనం ఆల్రెడీ వేదాంతంలో మనం మన మన స్థానాన్ని పెడుతున్నట్లే.
సో ఒకసారి ఇచ్చిన ఇచ్చిందని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి ప్రభుపాద వారి దగ్గరికి ఒక మంచి ఇట్లా ఈ వేదాల డిస్కషన్ ఫిలాసఫీ సిద్ధాంతాల డిస్కషన్ చేస్తే కొంతమంది వ్యక్తులు ప్రభుపాదం రావడానికి వస్తారు అన్నమాట. అమెరికాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, అట్లా పేస్తుంది. బట్ వాళ్ళు అసలు వాళ్ళ డిస్కషన్ లో ప్రభుపాదం అంటారు అన్నమాట, మీరు దేవుడు అంటే వివరించగలుగుతారా, అసలు దేవుడు అంటే మీ ఉద్దేశం ఏంటి, మీరు ఎలా భావిస్తారు దేవుడు అంటే. అప్పుడు వాళ్ళు డిస్కషన్ పెడతారు అన్నమాట, ఏమనంటే దేవుడు అంటే అట్లాగా, దేవుడు అంటే ఇలాగా, అది ఆయనకి అసలు ఏ రూపం లేదు, గుణాలు ఏదో డిస్కషన్ ఉంటాయి. అప్పుడు ప్రభుపద ఒక భక్తురాలు యొక్క కుమార్తె అక్కడ ఉంటుంది అండి, ఒక భక్తురాలు యొక్క కుమార్తె అక్కడ ఉంటుందండి. చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ అటు తిరుగుతూ ఉంటారు అన్నమాట, పరిగిస్తూ ఉంటారు. సో ప్రభుపాద వారు పాప తెలుసు అండి పిలిచి పిలిచి అమ్మా దేవుడు ఎవరు అమ్మా అంటుంది. ఆ పాప దేవుడు ఎవరు అని కృష్ణుడే కదా అంటుంది. ఇప్పుడు వెళ్ళమ్మా అనుకోవడానికి వెళ్ళాలంటుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని పదుల సంఖ్యలో కొన్ని సంవత్సరాలు ఇక్కడ వ్యక్తులంతా కూడా ఎంతెంతో చేస్తుంటారు అనమాట, వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేస్తుంటారు, ఏదైనా వాళ్ళ రిలేషన్ జరిగి ఉంటాయి, ఏదైనా వాళ్ళు దానికి సంబంధించిన ఎంతో వాళ్ళు జ్ఞానం సంపాదించి ఉంటారు. కానీ దేవుడు ఎవరు అని అంటే మాత్రం క్లియర్గా పర్ఫెక్ట్గా అల్టిమేట్ కన్క్లూషన్ ఇవ్వలేకపోయారు. కానీ ఈ పాపం తక్కని కృష్ణాన్ని చేసింది, చెప్పేసింది కృష్ణుడే దేవాలయం అంటే ఇంత చిన్న వయసులో. సో ఆ కృష్ణుడు దేవాలయం అనేటువంటి ఫోకస్ అయ్యింది అండి. ఇంత ఇంత ఆమె ఆ పాపకి ఆమె తెలిసినా తెలియకపోయినా, ఆమె జ్ఞానంతో మాట్లాడినా జ్ఞానంతో మాట్లాడకపోయినా, కృష్ణుడు దేవాదేవుడు అని చెప్పేసి కృష్ణుడినే చివరి వరకు ఆమె సేవించుకుంటూ కృష్ణుడినే కృష్ణుడికి ఆమె చేయాల్సినవన్నీ చేసుకుంటూ ఉంచానుకోండి, ఇన్ని సంవత్సరాలు ఇదంతా కూడా వీళ్ళ యొక్క అంతిమ గమ్యం ఏమవుతుంది? ఆ పాప తెలిసా తెలియకపోయినా, బట్ వేదాంతం అయితే అదే, ఆమెకి ఆమె చిట్ట చివరకు కృష్ణుడినే ఎక్కడ ప్రభుపాదం ఈ మార్గంలో ఇచ్చినటువంటి ఆ నియమాలతో ఆమె పూజ చేసింది అనుకోండి, దాని అల్టిమేట్గా ఎవరు ముందు ముందున్నట్టు ఎవరు త్వరగా కృష్ణుడికి అవకాశం ఉంటుంది. ఇక్కడేమో గొప్ప గొప్ప చర్చల ద్వారా గొప్ప గొప్ప రీసెర్చ్ ద్వారా వీళ్ళు చేస్తున్నారు, అయినా అల్టిమేట్ కృష్ణుడు ఎవరు, దేవాదేవుడు ఎవరు, లేదా ఒక్క భగవంతుడు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా దాన్ని ఎంతో కాంప్లికేటెడ్గా వివరిస్తున్నారు అక్కడ. బట్ సింపుల్గా ఈ పాప కృష్ణ దేవాదేవుడు అనుకుంది, హ్యాపీగా వెళ్ళి కృష్ణకీర్తనలు పాడుతూ ఉంది, కృష్ణుడికి సమప్రసాదం పెడుతుంది, కృష్ణుడు అలంకరిస్తూ ఉంది. అల్టిమేట్గా లాస్ట్కి కృష్ణుడిని స్మరించుకుంటూ దేహం వదిలింది అనుకో. ఇవి తెలిసా తెలిసి ఏమైనా రూల్ ప్రకారంగా అయితే కృష్ణుడు తలుచుకుంటే వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతాను. సో ఆ విధంగా మనం కృష్ణుడు అర్జునుడు ద్వారా మనకు కూడా ఎట్లా మనం క్రమక్రమంగా మనం సకామ కర్మయోగం నుంచి నిష్కామ కర్మయోగం వైపు మనం ఎట్లా రావాలి, ఆ క్రమంలో ఈ ఈ కామం అంతా ఏం లేదు, ఇదంతా కూడా వేదాల్లో ఉన్న విషయాలే తప్ప ఆ వేదాల విషయాలన్నీ కూడా మనకి ఎలాగో అశాశ్వతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. దానికంటే కూడా నువ్వు బుద్ధి యోగంలో భగవంతుడే ఫోకస్ కింద పెట్టుకొని మన శక్తి సామర్థ్యాలు శక్తియుక్తులన్నీ కూడా ఆయనకే మనం సమర్పించగలిగితే మనము ఈ పాపపు లేదా కర్మబంధనాల నుంచి మనం బయటపడవచ్చు కదా అని చెప్పేసి అర్జున్ ద్వారా మనం చెప్తున్నాను. కాబట్టి కదా నేను క్లోజ్ చేస్తున్నాను, కొంచెం లెంగ్త్ అయింది పోయింది, లేదా క్షమించండి. సో ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ నేను మళ్ళీ మీకు ఇవ్వదలుచుకున్నాను, సో దట్ ఇంకా రాబోయే క్లాసులో మీరు మళ్ళీ ఇబ్బంది పడకుండా మళ్ళీ ఎక్కడ మర్చిపోయాము లేదా ఎక్కడ మనం ఆగిపోయాము అనేది దాన్ని తొలగించడానికి నేను వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. శివ ప్రభుకి అనంత కోటి వేసిన గోపద్వాణి శివ ప్రభుత్వం గౌరవ.